పండగవేళపైను విషాదం వోల్వో బస్సు బోల్తాపడి చిలరేగిన మంటలు మహిళా సజీవ దహనం ప్రమాదంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చిలరేగాయి ఒక మహిళా ప్రయాణికురాలు సజీవ దహనమైంది ప్రమాదం జరిగిన బస్సుల్లో సుమారు 40 నుండి 50 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న వోల్వో బస్సు బీచ్పల్లి కృష్ణానది దాటింది ఆ తర్వాత అల్లంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండలం 10వ బెటాలియన్ సమీపంలో అదుపు తప్పి బస్సు బోల్తా కొట్టింది ఈ క్రమంలోనే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది బీచ్పల్లి 10వ పోలీస్ బెటాలియన్ సమీపంలో అర్ధరాత్రి పైన విషాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది ప్రమాదంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి